నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నూతన సంవత్సర వేడుకలపై జోక్యం చేసుకోలే పోలీసులే మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు మూడు వందల పదిహేడు జీవోను సవరించాకే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి సర్కారు అనాలోచిత నిర్ణయంతో అవస్థలు పడుతున్నారన్న బండి రాష్ట్రంలో కాంగ్రెస్ను నిషేధించారా అని మల్లు రవి ప్రశ్న రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం విషయంలో సర్కారుపై మండిపాటు తాలిబన్లు పాలనలోకి వచ్చాక పాక్లో తరచూ బాంబు పేలుళ్లు తాజా ఘటనలో నలుగురు మృతి పదిహేను మందికి గాయాలు శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల తాకిడి వేకువజాము నుంచే భారీ సంఖ్యలో వస్తున్న స్వాములు తాజా అంశాన్ని చూస్తున్నాం నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వేడుకలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారని గుర్తు చేసింది కరోనాపై కేంద్రం మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది పబ్లు బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని ఢిల్లీ మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని లాయర్లు హైకోర్టును కోరారు పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని హైకోర్టు అభిప్రాయపడింది రాష్ట్రంలో 100% మొదటి డోసు పూర్తయిందని రెండో డోసు పంపిణీ కూడా 66% దాటిందని తెలిపింది మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్ను కలిసిన భాజపా నేతలు వినతిపత్రం అందించారు ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం కేసీఆర్కు లేదని సంజయ్ ఆరోపించారు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటినా ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు జీవోను సవరించే వరకు బదిలీల ప్రక్రియను ఆపేయాలని కోరారు ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరాశ చెందొద్దన్న సంజయ్ భాజపా అండగా ఉంటుందని చెప్పారు సీఎం వైఖరిలో మార్పు వచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు జీవో విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వము ఆధార బాధరగా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆప్షన్స్ ఇవ్వాలనడం ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం కనీసం అభ్యంతరాలను పరిచుకోకుండా సీనియారిటీ పేరుతోని వల్ల సీనియారిటీ లిస్టే గవర్నమెంట్ దగ్గర లేదు సరిగా లేదు మొత్తం తప్పుడు దానికి సీనియర్ లిస్ట్ అంతా కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కుట్లాట పెట్టించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం దానికి తూట్లు పడిచి వల్ల ఉద్యోగుల ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక జిల్లా వ్యక్తి ఇంకో జిల్లాకు పోయి పనిచేయడం ఎంత కష్టమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి 317 జీవోలో పారా నంబర్ 28 లో ఆప్షన్ ముఖ్యమంత్రికి ఇచ్చుకున్నాడు ఆయన తలుచుకుంటే ఆయన మంత్రులు తలుచుకుంటే ఆయన ఎమ్మెల్యేలు తలుచుకుంటే ఎక్కడోళ్ళను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు దీని పైసలు చంపచ్చు ఆయన అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది దీనిలో ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటాడో అర్థం కావడం లేదు అరే సకల జన సమ్మె చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి పోయినావు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలాంటివి ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు పిలిచి మాట్లాడవు చర్చించు ఇలా ఏడుస్తున్నారు ఇలా కుక్కలు ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులే ఉపాధ్యాయులు లేరు పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కారు హత్య చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు జూబ్లీహిల్స్లో తనను గృహ నిర్బంధం చేయడంపై మండిపడ్డారు ప్రతిపక్ష నేతల ఇళ్లలోకి ఖాకీలను ఉసుగొల్పుతున్నారన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ వెన్నులో వణుకు వస్తోందని విమర్శించారు తాను కాలు కదిపితేనే కేసీఆర్ వణికిపోతున్నారని ప్రజాగ్రహం పెల్లుబిగితే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ బద్దలైపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు రైతుల కుటుంబాలను పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లలో శుభకార్యాలకు కేసీఆర్ వెళ్లట్లేదా అని నిలదీసిన రేవంత్ రెడ్డి రైతుల చావుకేకలు చెవికి చేరడం లేదా అని మండిపడ్డారు
పేద రైతు కుటుంబాన్ని పరామర్శించే తీరిక ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. తాము పరామర్శిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఇవాళ భూపాలపల్లి సాయంపల్లిలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్దమైంది. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు రేవంత్ రెడ్డి నివాసాన్ని దిగ్బంధం చేశారు. ఇంటి నుంచి రేవంత్ రాకుండా మోహరించారు. ఇంటి ఆవరణలోకి పోలీసులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద ఇస్తున్నా కదా అని చెప్పి నెత్తి మీద ఎక్కుదాం అనుకుంటురా పిలువు మీ ఆఫీసర్ వాడు ఇంట్లో పడుకొచ్చారు ఏంటా మీరు అరే లోపలికి వచ్చారు అంటే బయటకు పోయారు లోపలికి రాలేదండి లోపలికి వచ్చిన వాళ్ళని తింటే బయటకు పోతారు పంచమాలే తెలియజేయండి ఎవడో పిచ్చినోడు ఈ అధికారం పిలువు వేసుకున్నాడా ఎవరున్నారు ఇక నేనే అడుగుతాపా ఎవరు ఆయన మీరేం అది చెప్పాలి ఏంటి కట్ట అసలు ఆడ కాదు ఈడోలో పట్టుకొచ్చారు ఈడొస్తే ఈడుంటే ఉంటే పోయింది అక్కడ కాదా ఇక్కడ ఇక్కడ లోపలికి ఇంట్లోకి వచ్చేదేని మీరు వచ్చేదా నేను చెప్తుంటే మళ్ళీ వస్తే అంటే మా సార్ చెప్పిందంటే వీడొచ్చి లోపలికి కూర్చుండేది ఇది నా పాలు లోపలికి వచ్చి ఆడ కూర్చుండ్రు ఏంది మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిషేధించారా అని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సహా జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను నిర్బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ పట్ల తెరాసా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మల్లురవి ధ్వజమెత్తారు. బ్రిటిష్ వాళ్లని తరిమేసిన పార్టీకి కేసీఆర్ ఒక లెక్క కాదని హెచ్చరించారు. తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్న మల్లురవి ప్రజలే వ్యవస్థలను రక్షించుకోవాలని కోరారు. హౌస్ అరెస్ట్ చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని నిషేధించారా? ఒకవేళ నిషేధిస్తే నిషేధిస్తూ ఆర్డర్స్ ఇవ్వండి. ఆ ధైర్యం ఉంటే ఆ కార్యక్రమం చేయండి. పోలీసుని మీ సొంత ఆర్మీలాగా ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలనే కార్యక్రమం జరుగుతుంది. ప్రజల దగ్గర పోయే కార్యక్రమం ఆపు చేయటం, అరెస్టు చేయటం ఇదే చివరిసారి కావాలి. ఇదే చివరి రోజు ఈ సంవత్సరంలో. వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే భారీ మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడితే ఈ పోలీసులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ నిలబడలేవు అనే విషయాన్ని మనం చరిత్రను ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. నల్గొండ జిల్లా పర్యటనకు వెళుతున్న మంత్రి కేటీఆర్ ను భాజపా శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చిట్యాలలో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు భాజపా శ్రేణులు యత్నించారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందంటూ ప్లకార్డు ప్రదర్శించారు. భాజపా శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధతో మరో మిర్చి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పర్వతగిరి శివారు లక్ష్మ తండాకు చెందిన అజ్మీరా సేను తనకున్న 3 ఎకరాల్లో మిర్చి, మరో 1.5 ఎకరాల కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట పెట్టుబడికి ఇప్పటికే 5 లక్షలు అప్పు కాగా పంట అమ్మి అప్పు తీరుద్దామనుకున్నాడు. మిర్చికి తామర తెగులు వచ్చి పంట నాశనం కావడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని తండా వాసులు డిమాండ్ చేశారు. భార్యాభర్తలు అంతలోగే నువ్వు ఇంటికి బా, నేను వెనుక నుంచి వస్తా అని చెప్పి ఆయన వెనుక నుంచి మందు దాగి ఇంటికాడొచ్చి సొలుక్కుంటా నేను మందు దాగిన మన అప్పులు బూడవట్లేదని ఇంటికాడొచ్చి భార్యకు చెప్పంగానే హాస్పిటల్కి వేసుకొచ్చిండు, చనిపోయాడు.
రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వంలో నుండి వివిధ శాఖలతో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఆపద సమయంలో ఫస్ట్ రెస్పాండర్స్గా, కోవిడ్ వారియర్స్గా అమోఘమైనటువంటి సేవలను అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎంతో పొందారు. తద్వారా తెలంగాణ పోలీస్ వ్యవస్థ పైన ప్రజల యొక్క నమ్మకం మరింతగా పెరిగింది. 2020 and 2021 ఈ రెండు సంవత్సరాలు కూడా పోలీస్ వ్యవస్థకు ఒక మంచి పేరును ప్రజల్లో వీరు మేము పడ్డటువంటి కష్టానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాలను నివారించడంలో, నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. సంవత్సర కాలం మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు, పోలీస్ కమిషనరేట్ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రాష్ట్ర రహితంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే దిశ నిర్దేశం చేయడం జరిగిందో ఆ లక్ష్యంలో భాగంగా 2021 ఇయర్ పోలీసు శాఖ చాలా వరకు సఫలీకృతం అయింది. సంవత్సర కాలం ఈ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఎంత దృఢ నిశ్చయంగా ముందుకు వచ్చి మళ్ళీ తెలంగాణలో రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ఈరోజు మావోయిస్ట్ సమస్య మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కౌంటర్ చేయగలిగింది. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో 98 మావోయిస్టులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 133 మంది వీరితో పాటుగా సరెండర్ అవ్వడం కూడా జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ 2, ఏరియా కమిటీ మెంబర్స్ 4, దళం మెంబర్స్ 8 మందితో పాటు మిగతా మిలీషియా అందరూ కలిపి 133 మందిని మనం సరెండర్ కూడా చేయడం ద్వారా వాళ్ళని జనజీవన శ్రవంతిలో కల్పించేటటువంటి అవకాశం లభించింది. అట్లాగే ఈ ప్రాసెస్లో పోలీస్ వ్యవస్థ 8 ఫైర్ ఆర్మ్స్, ఎమ్యునిషను, ఎక్స్ప్లోజివ్స్, క్యాష్ ఇట్లా ఇవన్నీ కూడా మావోయిస్టుల నుంచి రికవర్ చేయడం జరిగింది. అయితే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి ఎప్పుడు ఎంటర్ అవడానికి ప్రయత్నం చేసినా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామన్న ఒక నమ్మకాన్ని ప్రజలలో పోలీస్ వ్యవస్థ ఇవ్వగలిగింది. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఈ పోలీస్ వ్యవస్థ మన తెలంగాణను ఉంచే విధంగా ఎల్లప్పుడూ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇంకా క్రిమినల్ సిచ్యువేషన్కి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా పోలీసు డిపార్ట్మెంటు నిరంతరం కూడా కృషి చేస్తూ ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఇట్లా జిల్లా పోలీస్ యూనిట్స్, కమిషనరేట్ యూనిట్స్ అందరూ కూడా సంయుక్తంగా ప్రజలతో మమేకమై వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు గత 7 ఏళ్లుగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక బహింసలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడా కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ లేకుండా మనం సమాజం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి వారి యొక్క పార్ట్నర్షిప్లో ఈరోజు 100% ప్రజలకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించే విధంగా ఇటు ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో 100% ఒక దృఢ నిశ్చయంతో ఎక్కడా కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరగకూడదని ఒక డైరెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ డైరెక్షన్కి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ
ఈ సంవత్సర కాలంలో కూడా కమ్యూనల్ వాతావరణాన్ని మనం 100% కాపాడగలిగాం. అదే విధంగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ క్రైమ్ తో చూస్తే 4.65 క్రైమ్ రేట్ పర్సెంట్ పెరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా లాక్డౌన్ ఉండడం, ఈ సంవత్సర కాలం గత సంవత్సరంతో పోల్చడం, ఇవి టూ డిసిమిలర్ ఇయర్స్ కాబట్టి ఆ ఫిగర్స్తో సంబంధం లేకుండా ఈరోజు మన క్రైమ్ రివ్యూ అనాలిసిస్లో ప్రతి హెడ్ కింద జరిగినటువంటి నేరాలు, వాటికి మూల కారణాలు, రూట్ కాజ్ అనాలిసిస్, ఈ సామాజిక కోణంలో అనాలిసిస్ చేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఈ కన్విక్షన్స్ ఏ వ్యవస్థలోనైనా కానీ నేరం చేస్తే దొరికిపోతాం, దొరికితే శిక్ష పడుతుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజలలో ఇవ్వగలిగినప్పుడు మనం శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ నేరాలను నివారించడం కానీ అదేవిధంగా ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడానికి కానీ మంచి అవకాశం వస్తుంది. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా పోలీసు కమిషనరేట్స్ వ్యవస్థల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, అట్లాగే జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ ఈ ఫంక్షనల్ వెర్టికల్ సిస్టమ్ ద్వారా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, అట్లాగే ఇటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంటు డైరెక్టర్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అట్లాగే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏపీపీస్, అడిషనల్ పీపీస్, పీపీస్ వారందరి సహాయ సహకారాలతోటి, అలాగే విక్టిమ్స్ సహాయ సహకారాలతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక మంచి వరోడిని సృష్టించగలిగాం. ఈరోజు మనం 50% కన్విక్షన్ రేట్కి రాగలిగాము అంటే ఇదంతా కూడా అందరి స్టేక్ హోల్డర్స్ దీని వెనుక ఉన్నటువంటి అశేష కృషి, ముఖ్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ని, అన్ని కోర్టులలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దాదాపుగా మనకి 50.03 కన్విక్షన్ రేట్ వచ్చింది. ఈ కన్విక్షన్స్లో కూడా మనం చూడాల్సింది ఈ లైఫ్ కన్విక్షన్స్ అండ్ మేజర్ కన్విక్షన్స్, ఇట్స్ నాట్ పెట్టి కన్విక్షన్స్. వీ హ్యావ్ ట్రెమెండస్ ఇంక్రీజ్ ఇన్ ది లైఫ్ కన్విక్షన్స్, డెత్ అండ్ ఇన్ సెవరల్ కేసెస్ వీ ఆల్సో హ్యావ్ కన్విక్షన్స్ అప్ టు 30 ఇయర్స్. సో మల్టిపుల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ హెడ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకే క్రైమ్లో అప్ టు 30 ఇయర్స్ వేసినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి అన్నట్లు. అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రంలో బీదవాళ్ళైనా ధనికులైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ ఉన్నాం. ఆపదలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా, ప్రతి పర్సన్ని కూడా మేము సాధారణంగా ఒక ప్రయారిటీ తోటి వాళ్ళ అవసరాలను తీరుస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏదైతే బలోపేతం చేశారో, పెట్రోల్ కార్స్, ఇటు బ్లూ కోల్డ్స్, అట్లాగే ఈ డయల్ 112 ఆర్ డయల్ 100 సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని నడిపించడానికి వెనుకున్నటువంటి వేరియస్ టెక్నాలజీస్, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టైం, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇట్సెల్ఫ్ ఆన్ ది గ్రౌండ్ వెన్ దే రీచ్ ది స్పాట్ అండ్ సబ్సీక్వెంట్గా ఫాలో అప్ యాక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడం ద్వారా ఈరోజు తెలంగాణలో ఆమ్ ఆద్మీకి, ఎవరికైనా కానీ సామాన్యులకు ఆపదలో ఉన్నప్పుడు 100% పోలీస్ వ్యవస్థ ఆదుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే 11,24,990 కాల్స్ మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతమంది ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగింది. దాంట్లో మనకి యావరేజ్ రెస్పాన్స్ టైము ఇటు అర్బన్ ఏరియాసు, సిటీసు, తర్వాత రూరల్ ఏరియాసు అన్ని యావరేజ్ తీసినప్పుడు మనకి 7 మినిట్స్ రెస్పాన్స్ టైం డ్యూరింగ్ ది ఇయర్ మనం అచీవ్ చేసాం. దీంట్లో సిటీస్లోనైతే మనకి యావరేజ్ రెస్పాన్స్ టైము 5 మినిట్స్ లోపలనే ఉన్నది, బట్ రూరల్ ఏరియాస్లో కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యావరేజ్ రెస్పాన్స్ టైం దీనికి 7 నిమిషాలు పట్టడం జరిగింది యావరేజ్న. ఇది కూడా మనం గత సంవత్సరంతో చూస్తే దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలిగాం. ఇంకా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ సర్వీసెస్ని వినియోగించుకోవాలి, అప్పుడే సమాజానికి పోలీస్ వ్యవస్థ మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ సర్వీసెస్ను పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది.
దాంట్లో భాగంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఒక పార్ట్ అయితే దాంట్లో మనం చూస్తే ఆల్ పోలీస్ స్టేషన్స్ లో 800 చిల్లర పోలీస్ స్టేషన్స్ లో మనం ఈరోజు రిసెప్షన్ సెంటర్స్ ను పెట్టి అన్ని రిసెప్షన్ సెంటర్స్ కూడా ఒకటే విధంగా పనిచేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం ద్వారా సిటిజన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా బీద ధనిక అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళినా కానీ రెస్పాన్స్ ఒకటే విధంగా వచ్చే విధంగా ఈ రిసెప్షన్ సెంటర్స్ ని తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం 562,675 మంది పోలీస్ రిసెప్షన్ సెంటర్స్ లో మన పోలీస్ సహాయాన్ని పొందడం జరిగింది. అట్లాగే మహిళల భద్రతకి తెలంగాణ పోలీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. ఈ మహిళల భద్రత ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో షీ టీమ్స్ భరోసా సెంటర్స్ తో పాటుగా మిగతా ఇనిషియేటివ్స్ కూడా మళ్ళీ చెప్తాను. ఈ సంవత్సరం షీ టీమ్స్ 5,145 కంప్లైంట్స్ ని మనం రిట్రెస్ చేయడం జరిగింది అన్నట్లు. అంటే లైవ్ గా ప్రాబ్లం సమస్య ఇన్ రియల్ టైం జరుగుతున్నప్పుడు వీళ్ళు వాటిని అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు గ్రీవన్స్ రిట్రెస్ చేయడం, నేరస్తులు పట్టుకోవడం, వాళ్ళకి నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడం, అవసరమైన మైనర్స్ కేసులలో కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ స్టేషన్స్ కి పోలీస్ సర్వీసెస్ కి పెంచడానికి ఈరోజు మనం సోషల్ మీడియాని విరివిగా వినియోగించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక ఫేస్బుక్ అట్లాగే ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా యూనిట్స్ తో పాటుగా అంటే ప్రజలు వాళ్ళ సమస్యల్ని ఏ పోలీస్ స్టేషన్కైనా కానీ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసే విధంగా పెట్టడం ద్వారా ఈరోజు మనకు ఫేస్బుక్ ద్వారా 64,296 కంప్లైంట్స్, ట్విట్టర్ ద్వారా 42,979 కంప్లైంట్స్, వాట్సాప్ ద్వారా 29,127 కంప్లైంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మనం పొందడం, మళ్ళీ దానికి బ్యాక్ ఎండ్ మెకానిజం ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ను కూడా రికార్డ్ చేయడం, దాని తర్వాత ఎంక్వైరీ చేపించడం, దానిపైన యాక్షన్ తీసుకోవడం, మళ్ళీ సిటిజన్కి ఇన్ఫామ్ చేయడము, ఈ ఎంటైర్ లూప్ను కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతున్నది. అలాగే హాకై అప్లికేషన్ ద్వారా ఈ సిటిజన్స్ పోలీస్ కనెక్ట్ యాప్ ఏదైతే ఉందో హాకై, దాని ద్వారా ఈ సంవత్సరం మనకి 83,355 కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రిడ్రెస్ చేయడం జరిగింది. అట్లాగే డయల్ 100 ఇంతకుముందు చెప్పినట్లుగా 11,24,990 కాల్స్, మీ సేవ ద్వారా 201,282 అప్లికేషన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ ద్వారా 18 లక్షల మందిని పోలీస్ శాఖలో ఉన్న అధికారులు సిబ్బంది కలిసి వాళ్ళ సమస్యల్ని ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసి వాటి సమస్యలను తీర్చడం జరిగింది. అంటే ఫెల్ట్ నీడ్ అనాలిసిస్, ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేయడం ఒక కార్యక్రమంగా దీంట్లో పెట్టడం జరిగింది. అట్లాగే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ వింగ్ టేకప్ చేసినటువంటి సైబర్ హార్ ప్రోగ్రాము, అట్లాగే మిగతా వింగ్స్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపుగా 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. దీంట్లో స్కూల్స్లో ఉన్నటువంటి, కాలేజెస్లో ఉన్నటువంటి చిల్డ్రన్ స్టూడెంట్స్తో పాటుగా సామాన్య ప్రజానికి కూడా ఇది యాక్సెస్ అయ్యే విధంగా సైబర్ క్రైమ్స్లో అవేర్నెస్, అట్లాగే మహిళా భద్రతలో అవేర్నెస్, చిల్డ్రన్స్ భద్రతలో అవేర్నెస్లో భాగంగా ఇవి 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సహా ఇతర అంశాలు ప్రధాన అజెండాగా వస్తుసేవల పన్ను మండలి సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో పన్ను రేట్ల సవరణ సహా మినహాయింపు పొందిన వస్తువులను పన్ను జాబితాలోకి తెచ్చే అంశాలపై చర్చిస్తున్నారు. పన్నుల హేతుబద్దీకరణపై రాష్ట్రాల మంత్రుల కమిటీ రూపొందించిన నివేదికపై జీఎస్టీ మండలి భేటీలో చర్చిస్తున్నారు. రీఫండ్ మొత్తాలను తగ్గించేందుకు దోహదం చేసే విలోమ పన్ను విధానాన్ని మంత్రుల కమిటీ సమీక్షించింది. పన్ను రేట్ల సవరణ, పన్ను మినహాయింపు వస్తువుల జాబితాకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ మంత్రుల బృందానికి పలు సిఫార్సులు చేసింది. పన్ను రేట్లు ప్రస్తుతం 5, 12, 18, 28% ఉండగా 12-18% పన్ను స్లాబులను విలీనం చేయాలని డిమాండ్లు ఉన్నాయి. దీనిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వస్త్రాలపై పన్ను శాతాన్ని 5 నుంచి 12 పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి.
నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో ఎక్కడికక్కడ రోడ్లపై వరద నీరు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం ఎంకే స్టాలిన్ అధికారులతో సమీక్షించారు. చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్త కేసుల సంఖ్య 16,000 మార్కు దాటింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 16,764 కేసులు, 220 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 7,585 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారికన్నా కొత్త కేసులు అధికంగా ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 91,361కి ఎగబాకింది. అటు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,000 దాటింది. ఇప్పటి వరకు 1,270 మంది ఒమిక్రాన్ బారిన పడగా 374 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 450 కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా 320 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్లో 97, రాజస్థాన్లో 69 కేసులు నమోదయ్యాయి. శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయ్యప్పస్వామి దర్శనానికి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అయ్యప్ప మాలలో ఇరుముడితో ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. మకర విలక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల ఆలయాన్ని నిర్వాహకులు ఇటీవలే తెరిచారు. ప్రతిరోజు వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతిచ్చారు. జనవరి 14 మకర జ్యోతి దర్శనం తర్వాత 19 ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు. సామాజిక